నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మీకు చేసి నేను నిలవపచ్చడి పండు మిరపకాయ చింతకాయ తొక్క ఎలా తొక్కుకోరో చూపిస్తాను. రండి చూద్దాం. కిలో పండు మిరపకాయలండి, కిలో చింతకాయలండి, అలాగే రాళ్ళు ఉప్పు అండి, మెంతులండి. మెంతులు వేయించి పెట్టుకున్న మెంతులు కాసని అవి చాలండి. అవి ముందు బాగా పొడి చేసుకోవాలి. మెంతులు బాగా పొడి చేసుకోవాలండి. తీసేద్దాం పక్కకి ఒక ప్లేట్లోకి. సగం పండుమిర్చి వేసుకుందామండి. వీటిని ఇప్పుడు కుమ్ముకుందామండి. కచ్చాపిచ్చాగాను కొంచెం కచ్చాపిచ్చాగా నలిగింది కదండి. ఇప్పుడు చింతకాయలు సగం వేస్తాం. ఉప్పు వేసుకుందామండి. మెంతులు కూడండి కొంచెం. ఇది కూడా వేసుకుని దంచుకొని పెట్టుకోవాలి. దంచుతున్నా. కొంచెం పసుపు వేసుకుందామండి. ఈ పచ్చడి ఎక్కడ ఫేమస్ మమ్మీ? అంటే ఎక్కడ ఎక్కువ చేసుకుంటారు? ఈ తెలంగాణలో బాగా చేస్తారమ్మా పచ్చడి. తెలంగాణ ఫేమస్ చింతకాయ, పండు మిరపకాయ తొక్క. అంటే ఇట్లా స్టాక్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రుబ్బుకోవచ్చు. ఒకేసారి రుబ్బుకుని పోపు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా పులుపులుగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడే నూరాలా మమ్మీ? ఇప్పుడు నూరుకోరమ్మా. 3-4 డేస్ తర్వాత మళ్ళీ దీన్ని రుబ్బుకుంటారు. రుబ్బుకుని పోపు వేసుకుంటారు. అయిపోయిందండి, తీసుకుందాం. మిగిలిన సగం కూడా కుమ్ముకుందామండి. అయిపోయిందండి, తీసేస్తా. మిరపకాయ చింతకాయ తొక్క అయితే రెడీ చేసి పెట్టానండి. 3 రోజుల తర్వాత ఎలాగ అవుతుందండి. ఇప్పుడు దీన్ని రుబ్బుకుందాం. ఎల్లుల్లిపాయలండి, జీలకర్ర వేసుకుని రుబ్బుకోవాలండి. రుబ్బుకోవాలండి. ఎల్లుల్లిపాయలు వేసుకొని జీలకర్ర వేసుకుని ప్రతి వాయికి ఇలా వేసుకుని రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. చాలా సేపు రుబ్బవు కదమ్మా. మరి మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో రుబ్బిన పచ్చడి అంటే టేస్ట్ వేరు కదా. అయిపోయింది, తీసుకుందాం. ఇది అయిపోయింది, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. పెట్టుకున్నాం కదా, ఇంకొక వాయి వేసుకుందాం.
మమ్మీ చేయమన్నట్లే మంట కదమ్మా మిరపకాయలు కదా కానీ తర్వాత కొంచెం చక్కెర వేసుకొని కడుక్కుంటే తగ్గిపోతది అయిపోయిందండి తీసేసుకుందాము చింతకాయ తొక్కైతే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక గాజు చేసాలో కాని జాడీలో కాని పెట్టుకొని స్టోర్ చేసుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పోపు వేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఒకటేసారి కూడా పోపు వేసుకోవచ్చు ఒకటేసారి వేసుకునే కన్నా కొంచెం కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పోపు వేసుకోవాలి మీకు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి కళాయి పెట్టుకుందాం ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి అలాగే కొంచెం శనగపప్పు కొంచెం మెంతగుళ్ళు ఈ పప్పులు మనం అప్పుడప్పుడు తినేటప్పుడు వేసుకుంటేనే బాగుంటదండి నిలవకైతే అంత ఒకటేసారి వేసుకునేలా ఉంటే పప్పులు వేసుకోకూడదు మిర్చి వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఈ పప్పుకి ఒక కప్పు పచ్చడి అయితే సరిపోతుందండి ఒక కప్పు తొక్కు వేస్తున్నాను అయిపోయిందండి చింతకాయ పండు మిరపకాయ తొక్క అయితే రెడీ అయిందండి ఇలా పోపు వేసుకోండి వేడివేడి అన్నంలో వేసుకుని తినండి వావ్ అనండి సో ఇదండి ఇవాల్టి రెసిపీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఎనీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై